గోదావరి జిల్లా ఆనపత్తిలో శుక్రవారం పోలీసులు అడ్డుకోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడులో ఆవేశం కట్టలు తెంచుకుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన పోలీసులపై కోపంతో ఊగిపోయారు. సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన అక్కడితో ఆగి ఉంటే బాగానే ఉండేది, కానీ సహాయ నిరాకరణ ప్రకటనతో ఆయనలో ఆవేశం చల్లారలేదు. మహాత్మా గాంధీ ఆనాడు దండి మార్చ్ ఉద్యమం చేపడితే ఈనాడు తాను సహాయ నిరాకరణను ప్రకటిస్తున్నానని అన్నారు. ఇక్కడే ఆయన పప్పులో కాలేశారు. ప్రభుత్వానికి పోలీసులకు చెప్తున్నాం, సహాయ నిరాకరణ ప్రారంభించాయి అనపర్తితో. ఆ రోజు మహాత్మా గాంధీ దండి మార్చ్ ఏ విధంగా అయితే ప్రారంభించాడో ఈరోజు నేను అనపర్తి మార్చికి ప్రారంభోత్సవం చేశాను, ప్రారంభించాను. ఇక్కడే ఆయన పప్పులో కాలేశారు. మహాత్మా గాంధీ చేపట్టిన దండి మార్చ్ ఉద్యమం బ్రిటిష్ శాసనాలను ఉల్లంఘించేందుకు ఉద్దేశించింది. దీన్ని శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా అంటారు. భారతదేశంలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్సు జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అని, దండియాత్ర అని, దండి మార్చి అని కూడా పిలుస్తారు. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ మహాత్మా గాంధీ 1930 మార్చి 12 నుండి ఏప్రిల్ 6 వరకు 384 కిలోమీటర్ల దూరం వేల మంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరంలోని దండి వద్ద ఉప్పు తయారు చేశాడు. సహాయ నిరాకరణోద్యమం భారత స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఒక ప్రధాన ఉద్యమం, బ్రిటిషు ప్రభుత్వం వెన్ను విరిచిన ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమం 1920 సెప్టెంబరు 4 మొదలై 1922 ఫిబ్రవరిలో 12 ముగిసింది. ఇది గాంధీ పెద్ద ఎత్తున ప్రజలను సేకరించి చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం. ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని పోషించే అన్ని రకాల పనుల నుంచి భారతీయులను తప్పుకోమని గాంధీజీ ప్రజానీకాన్ని కోరాడు. ఇందులో బ్రిటిష్ పరిశ్రమలు, విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అహింస పద్ధతిలో భారతీయులు ఆంగ్లేయుల వస్తువులు వాడటం మానేసి ప్రాంతీయంగా ఉత్పత్తులు వాడటం ప్రారంభించారు. దీనిని స్వదేశీ ఉద్యమమని కూడా వ్యవహరిస్తారు.